చంద్రబాబు నాయుడు గానీ పవన్ కళ్యాణ్ గానీ లోకేష్ గానీ వాళ్ళకి అధికారమే పరమావధి తప్ప వారికి ఎక్కడా కూడా ప్రజల మీద ప్రేమ లేదు అనేది స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే ఇంత జరుగుతున్నా కూడా ఈ రోజుకి కూడా వాళ్ళు చేసిన తప్పుకి క్షమాపణ అడగటము శతగాత్రుల్ని మరణించిన వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పరామర్శించడమో చేయకుండా మళ్ళీ నీతిమాలై రాజకీయాలు చేస్తూ పనికిమాలిన ట్వీట్లు చేస్తున్నాడు లోకేష్ ఇది వైఎస్ఆర్సీపీ కుట్ర అని చెప్పి ట్వీట్ చేస్తున్న లోకేష్ ని అడుగుతున్నాను ఈ రోజు ఆ ప్రోగ్రామ్ మీకు సంబంధం లేదు అంటున్నారు వైఎస్ఆర్సీపీ కుట్ర అంటున్నారు మరి తెలుగుదేశం పార్టీ తరఫున మీ పార్టీ అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ ఎందుకు పర్మిషన్ కి లెటర్ పెట్టాడు కండిషన్స్ తో కూడిన పర్మిషన్ అబ్బాయి ఎలా తీసుకున్నాడు చంద్రబాబు నాయుడు అక్కడికి వస్తున్నాడని 10 రోజులుగా ఏ విధంగా ప్రచారం చేశారు మీకు సంబంధం లేకపోతే మరి 10,000 మందికి పర్మిషన్ తీసుకున్న మీరు 30,000 మందికి టోకెన్లు ఇచ్చి 1000 మందికి కూడా వస్తువులు ఇవ్వకుండా తొక్కిసలాట కారణమైంది వైఎస్ఆర్సీపీ టీడీపీ అనేది చెప్పాల్సిన అవసరం లోకేష్ గారికి ఉంది అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఈ రోజు తండ్రే బుద్ధి లేనోడు సిగ్గు లేనోడు అంటే అంతకు మించి లోకేష్ ఈ రోజు పనికిమాలిన ట్వీట్లు అబద్ధాల ట్వీట్లు చేస్తున్నారు అంటే దేంతో కొట్టాలో ప్రజలే ఆలోచించుకోవాలి ఎందుకంటే పర్మిషన్ తీసుకొని అక్కడ డ్రోన్ షాట్ల కోసం జనాల్ని వదిలి 10,000 మందికి పర్మిషన్ తీసుకొని 30,000 మందికి టోకెన్లు ఇచ్చి 1000 మందికి సరుకులు పంపిణీ చేస్తే తొక్కిసలాట జరిగి మనుషులు చనిపోక ఇంకెవరు ఎవరు చనిపోతారు చెప్పండి సో ఇంత ఘోరంగా ప్రజల ప్రాణాలు తీసేసి మళ్ళీ సిగ్గు లేకుండా అది అధికార పక్షం మీద వేయాలనుకోవడం దురదృష్టకరం అలాగే పోలీస్ వ్యవస్థను తిట్టడం ఫ్యాషన్ అయిపోయింది ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు తెలుసుకోవాల్సింది పోలీసులు అక్కడ సక్రమంగా పనిచేశారు కాబట్టి ముగ్గురితో అంటే 3 ప్రాణాలు మాత్రమే పోయాయి మీరు ఇచ్చిన 10,000 మందికి 30,000 మందికి సంబంధం లేకపోయినా పోలీసులు ఈరోజు ఎంతో సమర్థవంతంగా పరిపాలించారు మీ చేతగానితనం వల్ల మీ పబ్లిసిటీ పిచ్చి వల్ల ఈరోజు మనుషులు చనిపోయారు కాబట్టి దీనికి బాధ్యత కూడా తెలుగుదేశం పార్టీ వహించాలి ఇందులో చంద్రబాబు నాయుడిని లోకేష్ని శ్రావణ్ కుమార్ని అందరినీ కూడా ముద్దాయిలుగా చేర్చి ఆ చనిపోయిన కుటుంబాలకి న్యాయం చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఎవరైతే ముగ్గురు చనిపోయారో వారికి తెలుగుదేశం పార్టీ ఇంటికి 2 కోట్ల రూపాయలు అలాగే కాళ్ళు చేతులు ఇరిగిపోయిన వాళ్ళకి 1 కోటి రూపాయలు ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే వారి వల్ల ఇది జరిగింది కాబట్టి ఇకనైనా బుద్ధి తెచ్చుకొని ప్రతిపక్ష పాత్ర వహించేలాగుంటే ఎప్పుడైనా మా ప్రభుత్వం తప్పులు చేసే పరిస్థితి లేదు ఇచ్చిన వాగ్దానాల్ని ఖచ్చితంగా 100% నెరవేర్చే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి అయితే సమర్థించండి లేకపోతే మీ పని మీరు చూసుకోండి కానీ ఈ రాష్ట్రానికి మళ్ళీ వచ్చి మీ పబ్లిసిటీ పిచ్చి వల్ల ప్రజల ప్రాణాలు తీయాలి అనుకుంటే మాత్రం సహించేది లేదని గట్టిగా వార్నింగ్ ఇస్తున్నాం ఖచ్చితంగా ఉండదండి ఎందుకంటే సభలు అనేవి ప్రజలకి చైతన్యపరచడానికి మాత్రమే రాజకీయ సభలు ఉన్నాయి ప్రజల ప్రాణాలు తీయటానికి కాదు సభలు ఉండేది ఈరోజు లక్షలాది మందితో 3,600 కిలోమీటర్లు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేశారు ఏ రోజు ఎక్కడ ఏం జరగలేదు ఎందుకంటే ప్రజలు స్వచ్ఛందంగా వచ్చినప్పుడు ఏ యాంగిల్లో తీసినా జనాలు కనిపిస్తారు అంతేగాని జనాల కోసం ఆ రోజు పుష్కరాల్లో విఐపి ఘాటున్నా పోకుండా జనరల్ ప్లేస్లోకి వచ్చి గేటు తీస్తే ఆడవాళ్ళు చీరలు కట్టుకొని ఉంటారు కాళ్ళు తగులుకొని పడిపోతే వాళ్ళని తొక్కుకుంటూ పోతే ప్రాణాలు పోతాయి నువ్వైతే సీసీ ఫుటేజ్ని మాయం చేయగలవు కానీ నీ తప్పులకి ఆ 29 కుటుంబాలు ఎంత ఘోషించాయో నీకు ఎన్ని శాపనార్థాలు పెట్టాయో 2019లో నీ పరిస్థితి ఏంటో చూసుకున్నావు ఇప్పుడు కూడా మళ్ళీ నువ్వు అప్పుడు 8 మంది నిన్న 3 వాళ్ళు కాకుండా ఇంకా ఎంతమంది ప్రాణాలు కొట్టుమిట్టాడుతున్నారో ఆ కుటుంబాల ఉసురు ఊరికే చంద్రబాబు నాయుడికి లోకేష్కి పోదని కూడా తెలియజేసుకుంటూ ఇక మీదట ప్రజలకి హాని కలగని విధంగా ఏవైతే ప్లేసెస్ బహిరంగ ప్లేసెస్లో ప్రజలు నడిచే చోట కాకుండా సందులు గొంతులు కాకుండా ఎక్కడైతే గ్రౌండ్స్ ఉన్నాయో లేకపోతే ఎక్కడైతే ఊరికి దూరంగా ఉన్న ప్లేస్లో ఆలోచిస్తారు ఎందుకంటే ఖచ్చితంగా పొలిటికల్ మీటింగ్స్ అనేటివి ఖచ్చితంగా వాళ్ళ వాళ్ళ మనుషులతో వాళ్ళు మాట్లాడటానికి వాళ్ళు వాళ్ళని చైతన్యపరచడానికి ఉంటుంది సో ఆ విధంగా
సేఫ్టీ మెజర్మెంట్స్తోనే ఉంటాయి తప్ప ఇష్టం వచ్చినట్టు 100 అడుగులు ఉంటే దాంట్లో 60 అడుగులు ఫ్లెక్సీలు కట్టి కుదించి జనాల్ని దాంట్లో దూర్చి డ్రోన్ షాట్స్ కోసం రాత్రులు చేసే మీటింగ్లకైతే ఖచ్చితంగా పర్మిషన్లు అనేది ఉండవు.